మంతని నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్టమధు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్న తర్వాత వారి కులదైవమైన మంతని మండలం కన్నాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడానికి వెళ్లారు. ఈ సందర్భంగా కన్నాల గ్రామ ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పుట్టమధుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీఫామ్ ను వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారి పుట్ట దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి పుట్టమధు బీఫామ్ అందుకున్న తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ మీడియాతో మాట్లాడారు. ఇలవేల్పుగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ముక్కుకొని లొంకకేసారం రామగిరి మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. గత సంవత్సరం కూడా అక్కడి నుంచే ప్రారంభించుకొని విజయాన్ని చేజిక్కించుకోవడం జరిగింది. ఈసారి కూడా కేసీఆర్ గారు నిన్న బీఫామ్ అప్పచెప్తే ఈరోజు ఇక్కడ పూజలు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే ప్రజలు కేసీఆర్ గారిని మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, వాళ్ళ కళ్ళ ముందట ఉంటున్న వాళ్ళ కొడుకులా, వాళ్ళ తమ్ముళ్ళ, వాళ్ళ అన్నలా ఉంటున్న నన్ను మరొకసారి గెలిపించుకోవాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకొని ఉన్నారు. మరొకసారి వారు భారీ మెజారిటీతో ఆశీర్వదించిన తర్వాత ఈ నియోజకవర్గ ముఖ చిత్రాన్నే మార్చేస్తా అని వారికి హామీ ఇస్తూ ఉన్నాం. 60 సంవత్సరాల పాలనకి 4 సంవత్సరాల 3 నెలల పాలనకి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా చూపించడం ప్రజలకు, గతానికి ఇప్పటికీ మరి కళ్ళ ముందట అభివృద్ధి ఉన్నది, కళ్ళ ముందట సేవ ఉన్నది, కళ్ళ ముందట ప్రేమ ఉన్నది. 3 కూడా 4 సంవత్సరాల 3 నెలల్లో వాళ్లకు చూపించిన బిడ్డగా మరొకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం కేసీఆర్ గారు ఇస్తే వెళ్తూ ఉన్నాను, సంతోషంగా వెళుతూ ఉన్నాను, నమ్మకంతో వెళుతూ ఉన్నాను. ఈ నియోజకవర్గంలో అతి ఎక్కువ సంఖ్యలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వీరందరితో పాటుగా కాంగ్రెస్ ఇతర అన్ని సామాజిక వర్గాలు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎప్పుడు కూడా ప్రజల దీవెనలతో గెలవలేదు. ప్రతిపక్ష పార్టీలను కొనుగోలు చేసుకొని వాళ్ళ లోపల చీలికలు తీసుకొచ్చి ఓట్లను చీల్చి గెలిచింది తప్ప ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడు కూడా చూరగొనలేదు. మళ్ళొకసారి వాళ్ళ దీవెనకు వెళ్తూ ఉన్నాం. వారు ఇప్పటికే గ్రామాలలో తిరిగినప్పుడు మళ్ళీ ఒకసారి మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. కనుక ఇవాళ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మీ అందరికీ కూడా మరి తెలియజేస్తూ ఉన్నాం. లొంకకేసారం నుంచి ప్రచారాన్ని ఈరోజు ప్రారంభించబోతా ఉన్నామని తెలియజేస్తాం. జై.